శశి నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు. చాలా ప్యాషనెట్ గై, చాలా మల్టీ టాలెంటెడ్. తను ఒక స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ నలుగురు అలాంటి సినిమాల కథలకి కాంట్రిబ్యూట్ చేసి, అలాగే తర్వాత టెక్నాలజీ పరంగా వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, కెమెరాస్ ఏంటి, రెజల్యూషన్స్ ఏంటి, వాటి మీద ప్రయోగాలు చేస్తూ, మాకు ఎప్పుడన్నా అవసరమైతే సైట్కి ఆర్టికల్స్ రాసిస్తూ, చాలా మల్టీ టాలెంటెడ్ శశి. అలాంటి శశి టాలెంట్ని గుర్తించి ఇంకొక ప్యాషనేట్, అంటే సినిమా అంటే ఏదో ఒక క్యాష్ బాక్స్తో వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయటం అనేది కాకుండా, ఒక ప్యాషన్ తోటి ఎక్విప్మెంట్ కొనుక్కుని సినిమాని ఒక సందర్శించినప్పుడు ఇన్స్పైర్ అయిన ఒక అంశంతోనే ఈ కథను తయారు చేసుకున్నాను. ఈ కథను కృష్ణమోహన్ గారికి చెప్పినప్పుడు ఆయన స్పందించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని. నా సినిమాలో ఉన్న సందర్భాలకు అనుగుణంగా మంచి సంగీతాన్ని అందించిన నరేష్ని సభాముఖంగా అభినందిస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను నాసామి రంగతో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యాను. ఇది నా సెకండ్ మూవీ. కథ ఫస్ట్ ఇదే స్టార్ట్ అయింది, రిలీజ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమాలో నేను పిజ్జా బాయ్ క్యారెక్టర్ చేశాను. క్యారెక్టర్ నేను సుబ్బు. మా సినిమా యూత్ఫుల్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్, అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంటుందండి. విన్నారు కదా, ఆల్ సాంగ్స్ చాలా బాగుంటాయి. విజువలైజేషన్ చాలా బాగుంటుందండి. కెమెరామెన్ మన తిరుమల్ గారు చాలా బాగా చేశారండి. సినిమా డెఫినెట్గా చాలా బాగుంటుంది, అందరినీ అట్రాక్ట్ చేస్తుందని, మంచి సక్సెస్ అయ్యి మాకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని మీడియా వారి ద్వారా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్. అలా సినిమా అనేసరికి ఎంతోమంది బయట డబ్బులు సంపాదించుకుని ఏదో సినిమా చేద్దాం అంటే సబ్జెక్ట్ తెలియకుండా, ఏది తెలియకుండా కూడా వచ్చి సినిమాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సినిమానే ప్రేమిస్తూ సినిమా ఫీల్డ్లోనే ఉండి సినిమా తీయాలన్న తపంతో తీయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ గోల్ని అలాగే దృష్టిలో పెట్టుకుని మన కృష్ణమోహన్ గారు సినిమా ప్రొడ్యూసర్ కన్నా ముందు సినీ ఫీల్డ్లో మంచి టెక్నీషియన్గాను, ప్లస్ ఆయన ఏదో స్టూడియోసు అలా అలా అంచెలంచెలుగా వచ్చి ఈరోజు ఒక మంచి ప్రొడ్యూసర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న ఆలోచనతో ఒక సినిమా అనేది మొదలు పెట్టడం. ఈరోజు ఈ సినిమా గురించి మన మిత్రులందరూ చెప్పారు, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ ముఖ్యంగా ఈ సినిమా మా కృష్ణమోహన్ ఒక కొత్త రచకుడికి, మా ఫ్రెండ్ శశికి ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు ఆయనకు ధన్యవాదాలండి. కొత్త వారితో పాటు పాత వారికి కూడా మంచి అవకాశాలు ఇచ్చి మరిన్ని సినిమాలు తీసి కృష్ణమోహన్ గారు ఒక స్టార్ ప్రొడ్యూసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా హీరోలు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానండి. చూసాను నిజంగా, ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్. యాక్చువల్లీ హస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. ఓ థ్రిల్లర్, ఒక అన్నీ ఉన్నాయి, అన్నీ మిక్స్ యంగ్ జనరేషన్కి. సో ఈ ఫిల్మ్ డెఫినెట్గా సూపర్ హిట్ అయ్యి కృష్ణమోహన్ గారు నిలబడి ఇంకా పెద్ద సినిమాలు తీయాలని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ది సమన్విత క్రియేషన్స్ వయా పాపికొండలు. ఈ మూవీ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అసలు శశి గారు ఒకరోజు ఫోన్ చేసి, నరేష్ ఒక మూవీ ఉంది చేస్తావా అంటే, సార్ నాకు ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను సార్, నాకు ఇవ్వండి సార్, నేను చేస్తాను అన్నాను. తను నా మీద నమ్మకంతో ఇచ్చేశారు. చేసి తను ఇంకా ఇన్వాల్వ్ కూడా కాలేదు దేంట్లో, ఏ విషయంలో కూడా. నాకు ఒక మంచి మ్యూజిక్ కావాలన్నారు. నాకు వీలైనంత వరకు నేను ఇవ్వడానికి ప్రయత్నించాను, బట్ అది సెకండరీ. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలీదు. సార్ నాకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు సార్, లిరిక్లో కానివ్వండి, మంచి టెక్నీషియన్స్ అందరు ఆల్మోస్ట్. పెద్దలకు, మీడియా వారికి, ప్రెస్ వారికి, విచేసిన అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఒక చిన్న చెప్తానండి, ఎంత ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారనేది ఒక చిన్న ఇది చెప్తాను. భద్రాచలం అడవుల్లోకి వెళ్ళామండి. డైరెక్టర్ గారు తన సీన్ కోసము ఎంత దూరం లోపలికి వెళ్ళి తీసుకెళ్ళాడో, చాలా దూరం తీసుకెళ్ళాడు. ఇక్కడ ప్రొడ్యూసర్ గారు ఏమో ఇట్లా ఇట్లా అంటారు, ఎక్కడంటే అక్కడ కూపింగ్ జరుగుతుంది. ఈయనేమో లోపలికి తీసుకెళ్ళాడు డైరెక్టర్ గారు. అక్కడ తీసుకొచ్చినాక అక్కడ ఒక సీన్ చేసామండి, ఒక హీరో గారు ఒక పీక్ ఇట్లా కొడితే పైన తిన్న తట్టుకి వెళ్ళాలండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా మంచి చెడు సినిమా రెండే ఉంటాయండి. సో ఫస్ట్ టైం వీళ్ళు చేసిన సాహసకృత్యం ఇది. అందరు మంచి టీమ్ వర్క్ చేశారు. ఫస్ట్ టైం అయినా కూడా ఈ ఫిల్మ్ని బాగా వచ్చేలా ట్రై చేశారు.